రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కాపు మహిళల జీవితాల్లో వెలుగు రేకలు నింపుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. కడప జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరికిరణ్తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాషా, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, జకియా ఖానం, రమేష్ యాదవ్, ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, కడప నగర మేయర్ కె సురేష్ బాబు, అడా చైర్మన్ గురుమోహన్, సాగర్ కార్పొరేషన్ చైర్మన్ రమణమ్మ, జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డిలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వీసీ ముగిసిన అనంతరం స్థానిక వీసీ హాల్లో వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా జిల్లా వ్యాప్తంగా 11,59 మంది లబ్ధిదారులకు మంజూరైన 16,58,85,000 చెక్కును జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాషా మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక్క నిరుపేద కూడా సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి అన్ని రకాల సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తున్నారని అన్నారు. కోవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఇవాళ చాలా శుభప్రమైన రోజు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 327,000 మందికి 15,000 రూపాయలు చొప్పున 490,86,00,000 రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపలున్న మహిళలకు, ఎందుకంటే ఈ మధ్య వయస్సు కలిగిన మహిళలకు ఎప్పుడు కూడా ఏ పథకం కూడా రాని పరిస్థితి మనం చూశాం. మరి 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపలున్న మహిళలకు మరి ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వాల్లో కూడా వాళ్లకు లబ్ధి జరగని పరిస్థితి. మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మా ముఖ్యమంత్రి గారు కాపు నేస్తం ద్వారా ప్రతి ఏటా 15,000 రూపాయలు చెప్పిన 5 ఏళ్లకు గాను 75,000 రూపాయలు వాళ్ళకి ఇస్తామని ఏదైతే మాటిచ్చారో ఆ మాటలకు అనుగుణంగానే మరి ఇవాళ 2వ విడత కింద మరి ఇవాళ బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇదే కాకోకుండా ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఈ 2 ఏళ్ల కాలంలో వివిధ పథకాల ద్వారా ఏదైతే రైతులకు రైతు భరోసా కింద అయితేమి, మరి అదేవిధంగా విద్యా దీవెన కింద, వసతి దీవెన కింద, మరి వైఎస్ఆర్ ఆసరా కింద, మరి అదేవిధంగా 0 వడ్డీ కింద వివిధ పథకాల ద్వారా మరి ఇవాళ ఇప్పటికీ సుమారు 59,00,000 మందికి ఈరోజు మేలు చేకూర్చడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.